హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పానీ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందు వీడియోలో మనం జిగ్జాగ్ స్టిచ్ ఎలా కుట్టుకోవాలో చూసాం కదండి. ఈరోజు వీడియోలో పానీ వర్క్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. పానీ వర్క్ అంటే ఏం లేదండి, చూడండి ఇక్కడ చేశాను కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా పెన్సిల్ స్కేల్ తీసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. ఇలా ఒక బాక్స్ గీసుకొని ఇందులో చిన్న చిన్నగా ఇలా డిజైన్ చేసుకోవాలండి. మొత్తం ఈ బాక్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇది మనం 10th క్లాస్లో అమీబా షేప్ ఉంటుంది కదండి, అలా ఉంటుంది. ఇది ఒక రకమైన డిజైన్. ఈ డిజైన్ అనేది ఈ మధ్య చాలా ఉపయోగిస్తున్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా గీసుకోవాలి చూడండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మీరు నేర్చుకునేటప్పుడు కాటన్ థ్రెడ్తో నేర్చుకోండి. ఒరిజినల్ బ్లౌజ్ పైన కుట్టేటప్పుడు జెర్రీ థ్రెడ్తో అయినా సిల్క్ థ్రెడ్తో అయినా ఈ వర్క్ అనేది స్టిచ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను డబుల్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. మీరు కూడా డబుల్ థ్రెడ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను గీసుకున్న డిజైన్ పైన అలానే స్టిచ్ చేస్తున్నాను చూడండి. చిన్న చిన్నగా గొలుసు కుట్టు అనేది కుట్టుకొని మనం గీసిన డిజైన్ పైన చిన్న చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టేటప్పుడు సూదిని తిప్పుతూ ఈ విధంగా కుట్టుకోవాలి. మనం గీసిన డిజైన్ పైన కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. మనం ముందు వీడియోలో చైన్ కుట్టు ఎలా కుట్టుకోవాలో చూసాం కదా. ముందు చైన్ కుట్టు అనేది కుట్టడం బాగా రావాలి. చైన్ కుట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత పానీ వర్క్ అనేది సులువుగా కుట్టడం అనేది వస్తుంది మీకు. చివరన ముడి అనేది వేసుకోవాలి. ముడి ఎలా వేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. పానీ వర్క్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.